ya ahorita te quedo. అదే రోడ్లో ఉన్నాం, అదే రోడ్లో ఉన్నాం. ఇప్పుడు గోపాలపురం వైపు, గోపాలపురం వైపు, గోపాలపురం రోడ్లో ఉన్నాం. బ్లాక్ బాక్స్ లేదా తమ్ముడు సార్ ఓకే సార్ పెట్టేసావా రాకేశవా వైట్ షూ ఉన్నాడు ఇస్మేన్ ఇచ్చారు మరి పెద్దలకి ఆ లెటర్ కూడా సంతకం పెట్టి డాక్టర్ సంతకం పెట్టి అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ అవసరం ఇంకా ఎస్టిమేట్ 10 లక్షలకి ఇచ్చారు వాళ్ళు మరి లెటర్ ఒకటి మళ్ళీ అప్లికేషన్ డాక్టర్ హలో హరియానా అన్నా పేషెంట్ క్రిటికల్ అంటే
రెయిన్బోకి ఆడు ఫ్రెండ్స్ రేట్ లాస్ట్ ఉన్నాడు ఒకసారి ఎస్టిమేట్ పంపించి నేను కూడా ఒకసారి రెయిన్బోతో కూడా మాట్లాడతాను లోపకెళ్ళా కళ్ళు కళ్ళు నేను ఎవరో తెలియదు చెప్పండి తెలుసా తెలీదా తెలీదా ఫోటోలు చూడలే కాదమ్మా పోయిన ప్రభుత్వంలో 1000 రూపాయలు ఇప్పుడు 2500 మళ్ళీ ఇంకొక 500 పెంచుతారు వచ్చే సంవత్సరం నుంచి 3000 చేస్తారు అంతా ఎవరేస్తున్నారు ఎంత ఎవరేస్తున్నారు రైతు భరోసా వస్తుంది కదా అమ్మకి రైతు భరోసా వస్తుంది కదా రైతు భరోసా వస్తుంది వడ్డీ ఫోన్ ఇవ్వాలి ఫోన్ ఇమ్మా ఈ మిసిల్ గా లేకపోతే మీకు రావు ఏ ఫోన్ అని పర్వదాను ఏది మీకు మరి మళ్ళీ ట్రిప్ ఎంటరావు పెన్షన్ రాదు పేమెంట్ కూడా పోతా ఫోన్ లేదండి లేదా ఫోన్ లేదా సార్ వచ్చాక ఈ నెంబర్ మిస్ గా ఉండి చెప్పు ఇక ఈ నెంబర్ చెప్పు ఆ నెంబర్ కంటే ఫోన్ చేయండి అన్నా పదండి మొత్తం ఇంటింటికి ఇంటింటికి అండి గడప గడపకి గడప గడపకి మన ప్రభుత్వం మొత్తం పంపించండి ట్యాంక్ ధర ట్యాంక్ ధర ఉన్నాం ఎంటర్ పెట్టా తొందర తొందర చెప్పమ్మ మీటం ఎలా ఉందా జగన్మోహన్ గారు పరిపాలన బాగా చేస్తున్నారా ఫోన్ 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 రైతు భరోసా వస్తుంది సొమ్మకి ఆఫర్ వస్తుంది ప్రభుత్వం ఇబ్బంది చూసామా ముఖ్యమంత్రి చూసామా మన అందుకే ఎప్పుడు జగన్ గారిని గాపం చేసుకోవాలి మనం మర్చిపోకూడదు ఓట్లు కాదు ఇంక రెండు సంవత్సరాలు టైం ఓట్ల టైం ఉంది ఇంకా మరి మర్చిపోకండమ్మా అన్ని పథకాలు మీరు అందుతున్నాయా లేదా అందరూ పెట్టండి
పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. ఎంత వచ్చింది ఇప్పుడు దాకా అమ్మ? కొట్టలేదా అంటే అకౌంట్ లో వాడట్లేదా అని చెప్తున్నారు. డబ్బు దాచుకుంటా, డబ్బులు దాచుకుంటారు, దాచుకుంటున్నారా? 40,000 వచ్చింది రైతు భరోసా, పెన్షన్ 2,500 వస్తుంది, 122,000 వచ్చింది, 122,000 వచ్చింది 3 సంవత్సరాల మీద. మరి ఇప్పుడు జగన్ గారు ఇల్లు కడుతూ కట్టుకుంటావా? బంగ్లా సాలు బయటకు బయటికి రమ్మనమ్మా. తెలంగాణ ఎవరిది? బల్లే రామశేఖరరావు. బల్లే రామశేఖరరావు మమ్మీ ఇల్లు వచ్చింది, ఇల్లు స్థలం కూడా వచ్చింది 2 లక్షలు మీకు నమ్మకే. ఇది ఒకటే స్థాయిలు వైఎస్ఆర్ ఆసర వస్తుంది, పెన్షన్ కనుకపోతుంది, అమ్మ కూడా వస్తుంది. ఎక్కడేదని తెలంగాణలో చేసారనుకుంటూ ఆంధ్రంలో చేస్తున్నాం. మరి చాలా చల్దాం సార్ ₹2 లక్షలు ఏంటి ఇంటి స్థలం ఖరీదా? మీరు స్థలం ఖరీదు కూడా వేస్తున్నారు అక్కడి నుంచి పై నుంచి రావట్లేదు మాకు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? బాగా జరుగుతుందా? జగన్ గారు బాగా చేస్తున్నారా? గతంలో ఎలా ఉండేది పరిస్థితి? గతంలో 1,000 రూపాయలు ఇచ్చారు పెన్షన్, ఇవాళ 2,500 ఉన్నారు కదా. ఈ పిల్లలకేమో ఆ పిల్లల మీ పిల్లల అమ్మ కూడా వస్తుంది, ఆ సంవత్సరం వస్తుంది, డాక్టర్ అవుతుంది, మీకు కూడా పెన్షన్ వస్తుంది. 18,000 మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరికి వేస్తారు ఓటు? నేను గుర్తు గుర్తేంటి గుర్తుందా? ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ఎవరో గుర్తుందా? నేను ఎంపీ భరత్ గారు. సారన్నా బాబే, ఒకసారి బాబే దారి ఉండదు, బాబు ముందరకెళ్ళి చెప్పండి. రెండులో ఉంటా చిలక లక్ష్మి, రైతు భరోసా వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఇదేనా? వస్తుందమ్మా, వస్తుంది. పడింది చూస్తున్నదా? అయితే సొసైటీ అకౌంట్, ఇది అకౌంట్ ఆన్లైన్ అకౌంట్ అందరూ కూర్చుంటాయి, సొసైటీ కూర్చుంటాయి. ఈ 3 సంవత్సరాలు 122,000 వచ్చింది. జగన్ గారు పరిపాలన బాగుందా? బాగుందా పరిపాలన? బాగుందా? 3 లక్షలు పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది పెన్షన్? 1,500 రైతు భరోసా, 40,000 భూమి ఎంత ఉంది?
40,000 వచ్చింది ఆల్రెడీ. మరి ఇది వరకు పిలిచి పిలిచి ఇస్తున్నారు ఇప్పుడు. ఇది వరకు మీరు కాళ్ళ రిపేర్లే తిరిగేవారు. ఆసరా వస్తుంది, అమ్మఒడి వస్తుంది, అవునా? అమ్మఒడి వస్తుంది. జగన్ గారు బాగా చేస్తున్నారు లేదా, బాగా పరిపాలన బాగుందా? ఒక మాట చెప్పమ్మది ఈ పథకాలు నీళ్ళు మంచి నీళ్ళు వస్తున్నాయి, బాగుతున్నాయా? నైన్ కూడా చేస్తాను చేస్తాను. లైట్లు లైట్లు వెళ్తుంది కదా, బంద్ కదా. అమ్మ ఇప్పుడు 3 సంవత్సరాలు కరోనా ఉంది. మరి ఇంకా ఈ మధ్యలో చూస్తాకు వచ్చి 5 చూస్తాకు వచ్చినప్పుడు ఎంపీ గారమ్మా, ఆయన ఎమ్మెల్యే గారమ్మా. అమ్మా రై డ్వాక్రా రుణమాఫీ అయిందా? ఎంత అయింది? 2 ట్రిప్లు అయింది, ఇప్పుడు ఇంకో ట్రిప్ అయిపోతుంది. 15 ఇంకా స్కూల్కి జాయిన్ అవ్వలే. రైతు భరోసా వస్తుందమ్మా, వడ్డీ జగన్మోహన్ గారు పరిపాలన బాగుందా? మొట్టమొదటి చెప్పండి, చెప్పండి ఇది కాదు. అన్ని బాగా చెప్తున్నారా? పథకాలు వస్తుంది ఇది కట్టుకుంటే తీసుకుంటారా? పడగొట్టేది ఇదేనా ఇంకెక్కడా? ఇదెవరు ఇదెవరు ఇల్లు మీరు కట్టుకుంటారా? ఇప్పుడు చెప్పు, చెప్పు ఆయన ఆయన పడగొట్టేసి కట్టాలి. మరి ముందు కట్టుకుంటారు పర్లేదా? గ్రూప్లో వస్తాయి ఫోటోలు, సేఫ్ గ్రూప్ పడతాం అన్ని అందిస్తాయి. అన్ని జిల్లాల ఫోటోలు మా అందరూ వస్తాయి. మరి ఫేస్బుక్లో ఫోటోలు వస్తే మరి అంటున్నాను మా ఇక్కడి నుంచి ఉన్నారా? ఇలా గుడ్లు పెడితే పగిలిపోతాయేమో కదా. ప్యాకింగ్ పంచి ఇచ్చిన పిలిచి ఆవిడ
తగ్గించాను తక్కుంటే వీడియో చెప్తాను చదువు చెప్ప అమ్మ కూడా వస్తుంది, రైతు కూడా వస్తుంది, తోట కూడా చేస్తున్నాం, డబ్బులు జగన్మోహన్ గారు 3 సంవత్సరాలు సంక్షేమ పథకం చేస్తున్నారు ఆయన అనుకునే మీకు మీకు వచ్చి పోయి పక్క వాళ్ళకి మీ పిల్లలు చనిపోయి అమ్మ ఒడి అది చెప్పుకుంటారు కదా మీ ప్రాబ్లం ఏంటి ఎవరు వారంటీ ఎవరు మీటి మరి ఎందుకు ఎందుకు పెట్టలేదు మరి ఇప్పుడు ఆ సీట్ తెచ్చి అడిగినప్పుడు తప్పని ఇది మమ్మల్ని తెచ్చే అయ్యే ఇప్పుడు దగ్గర 50 శాంక్షన్ తో ఓ ప్రింట్ తెచ్చి ఇచ్చేసి అనుకో కాన్ఫిడెన్స్ ఉండదానికి 10 ఊళ్ళు ఎక్కువ శాంక్షన్ ఇది ఎవరు మాట చెప్పండి ఎవరు వడ్డీ వస్తుంది రైతు భరోసా అది చేయూత్ వస్తుంది కాదమ్మా ప్రతి ఇంటింటికి మేము గర్వంగా వెళ్ళి చెప్పుకుంటున్నాం అన్ని నీళ్ళు తెచ్చేస్తున్నాం పోయి పోయిన సార్ అలా వచ్చినాయా ప్రతి ఇంటికి వస్తాయా ఇవన్నీ ఎవరేస్తున్నారు అన్నీ చేయించి పెడతారు రైతు భరోసా 40,000 వచ్చింది, పెన్షన్ ఏమో 82,000 వచ్చింది, ఇప్పుడు దాకా 186,000 3 సంవత్సరాలు ఎవరన్నా ఎప్పుడైనా ఇచ్చారా మీరు ముఖ్యం ఎవరన్నా ఇచ్చారా ఇంత 76,000 ఇచ్చారా ఎవరు ఎవరు ఎగడేస్తారు అది మరి మరి ఏమని గుర్తేంటి ఇల్లు బిల్లు అడిగిందమ్మ ఇల్లు బిల్లు అడిగిందా పెండింగ్ ఉన్నాయా సాక్షి
రైతు భరోసా వస్తుందా? 18,700 ఇస్తారు. ఆరోగ్యశ్రీ లేదు, ఈ ప్రభుత్వం ఈ మధ్య వచ్చారా డాక్టర్ తొందరలో వస్తాయి. ఇంకా స్కూల్కి జాయిన్ చేయాలా? అయితే మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో జాయిన్. తెలుసు వస్తుంది. కాపులేసం రైతు భరోసా డాక్టర్ 143 ఇచ్చిందమ్మ. కుట్టండి సార్ అమ్మ. కాపునీయాసం వస్తుంది, 2 ట్రిప్లు వచ్చింది, పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. ఇప్పటిదాకా 143,000 వచ్చింది. ఎవరైనా ఇచ్చారు ఇప్పటిదాకా? అమ్మ ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందో ఇప్పటిదాకా ఇచ్చిందా? ఎవరైనా ఇంట్లో అన్న మరి ఇలా డబ్బులు ఎవరు ఇచ్చారు ఎప్పుడన్నా? మరి జగన్ గారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, మరి మర్చిపోకూడదు ఎప్పుడు. అది అడ్డునప్పుడు ఎవరికి నమస్తే అమ్మా. నేను ఎంపీ భరత్ అమ్మ. నాన్నగారు ఎంపీ గారు వచ్చారు. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూర్చో పక్కన కూర్చోరా, కూర్చో బాగా కూర్చో. చెప్తే కూర్చో. పెన్షన్ వస్తుంది, ఎంత 3,000 ఇస్తున్నారా? లేదండి, 500. అమ్మాయి వెళ్ళారా? వాలంటీర్ వెళ్ళారా? కూర్చోండి. వాలంటీర్ లేదా? వెళ్ళారా బాబు? కాదు, ఇప్పుడు డిజేబుల్ పెన్షన్ రాయాలి కదా. లైట్ సదరం పెట్టాలా? అటే కూర్చో నువ్వు. అటే పెట్టలా? మరి ఏమైంది సదరం? ఏమైంది? ఎంత వచ్చింది సదరం? సంతోష్ గారు వచ్చిందా సర్టిఫికెట్? ఎందుకు స్లాట్ అవ్వలేదు? ఇక్కడ ఎవరు అడ్మిన్? ఎవరు తీసుకుని సదరం స్లాట్ నెక్స్ట్ మంత్? మొన్న చెప్పాం, మొన్న సీఎం గారు కూడా ఏం చెప్పారంటే ప్రతిరోజు సదరం పెట్టండి. మరి రోజుకి ఒక రోజు టెంపరీ ఇవ్వకుండా మామూలు చూడండి చెప్పాం. ఇక అంటే రిపెట్టే నేను గోపాలపురం వెళ్ళి అప్లై చేసిన ఏదైనా ఫోన్ చేసి సంత కూడా పంపిస్తాను. ఎందుకంటే అడిగదు, నేను అప్లై చేసినప్పుడు ఏ రోజు ఒక స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఫ్రెండ్ తీసుకుని సంతం పెట్టి సంత కూడా పంపిస్తాను. రాజు గారు ఇప్పటిదాకా 110,000 వచ్చింది. లక్ష పది వేలు బిట్టు బిట్లు కింద 110,000 వచ్చింది. సుజాత ఎన్నిసార్లు వచ్చింది? ఎన్నిసార్లు వచ్చింది? రావాలంటారా?
స్టేట్ లెవెల్ పెండింగ్ ఉంది సార్, స్టేట్ లెవెల్ పెండింగ్ ఉంది సార్, అప్రూవల్ అయిపోయింది సార్. వాళ్ళు పేమెంట్ అది అన్ని కలిపే 13,500 రైతు భరోసా వస్తుంది, రెండు కలిపే అదే రైతు భరోసా కలిపే వచ్చింది ఇక్కడ, రెండు కలిపే మీకు రైతు భరోసా 27,000 వచ్చింది. ఇంకొక ఆయన వేసింది 6,000, మనం వేసింది 1,000 అన్నమాట. ఎంపీ గారు వస్తున్నారు మీ ఇంటికి, ఎంపీ గారు మీరు ఫంక్షన్ ఏదో చేసుకుంటున్నట్టున్నారు. సూర్యారావు గారమ్మా, సూర్యారావు గారు డ్వాక్రా వడ్డీ మాఫీ అయింది, 39,000 వచ్చింది, రైతు భరోసా వచ్చింది, 40,000 వచ్చింది, పెన్షన్ వస్తుంది, అమ్మఒడి 163,000 దాకా వచ్చింది. మరి ఇప్పుడు దాకా ఎవరైనా ఇచ్చారు ఇంత డబ్బు? మరి జగన్ గారు రాకపోతే ఇంక ఏం వచ్చేవి కాదు మీకు. ఈ సెల్తో ఆ సెల్తో రెండు ఉంటాయి, ఎందుకంటే మేము అక్కడ ఆన్లైన్ అవుతాయి, మరి చేసి ఉన్నాయి, మరి కంటిన్యూగా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇవ్వాలి కదా, దాని గురించి మన అవసరం వచ్చింది మీ శాంక్షన్ అవసరం అవసరం మంజూరు అయింది, డబ్బులు మీకు బిల్లు మా సర్టిఫికేట్ రాదా, అవసరం సర్టిఫికేట్ రాదా అమ్మా? ఇప్పుడు దాకా 190,000 వచ్చింది, ఏ ప్రభుత్వం అయినా ఇచ్చారు డబ్బు? 5,000 పడుగాలు పడి పంచారు, కూర్చుంటే కళ్ళు తిరిగి పడిపోయినారు, చక్కగా పెన్షన్ చేతికి తెచ్చారు. బియ్యం కూడా ఎంత ఇస్తున్నారు? బియ్యం తెస్తున్నారా? అవి కూడా బాగా ఇస్తున్నారు కదా. ఈయన ఎమ్మెల్యే గారు, ఆయన ఎంపీ గారు, మళ్ళీ ఈయన ఎమ్మెల్యే వస్తారు.
ఒకసారి పడ కూడా కట్టుకోవాలి కట్టుకుంటారా ఒక గేట పొడుచుకుని తీసుకోవాలి ఎట్లా కట్టుకుంటారు కదా పేరు అలా పిల్లక వెంకటరా వెంకటరమణ ఇదే కదా సెల్తో ఈ నెంబర్ నాకు ఈ సందులో సందులో కార్లో అంగన్వాడి చూడాలి గడప గడప ఇంకో వారం ఎవరన్నారు ఇగో ఏం మాట్లాడాలి ఏ కార్యక్రమం మాట్లాడండి అక్కదు ఇది కార్యక్రమం ఇది కార్యక్రమం నేను ఎవరిని ఏమంటున్నాడు ఇప్పుడు అమ్మవాడు వస్తుందమ్మా అమ్మ రామకృష్ణ గారు పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది డాక్టర్ రుణమాఫీ అయింది ఎంత వస్తుంది పెన్షన్ మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి ఇంకా పెంచుతున్నారు మూడేళ్ళు అవుద్ది మరి ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు జగన్ గారు మరి ఇవన్నీ ఇస్తున్నారు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా మీరు లంచం కానీ ఏదైనా ఇస్తున్నారా అంతా మీకు వాలంటీర్లు తీసుకొచ్చి ఇచ్చారు సంతోషేనా వాలంటీర్ ఇంటికి వస్తున్నారు కరెక్ట్ గా ఆయనకి మంచి వస్తున్నాయి బాగున్నాయా ఆ కరెంట్ లైఫ్ సమయం ఎంత రాజ్యాంగ్ బాగా
ఫోన్ నెంబర్ పదండి గురి గారు అది చూడు జాగ్రత్త జగన్ గారు మర్చిపోకూడదు ఓకేనా. బయట ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చారు కొనసాగింది ఎంపీ గారు వచ్చారు వెంకటేశ్వరరావు ఆర్కే గారు ఉన్నారు కదా కూర్చోమ్మా కూర్చో ఎక్కడ ఇచ్చారు ఇళ్ళ స్థలం కనపడే రోడ్ వేసి అని చేసాం మరి 50 లక్షలు రోడ్ వేసాను అక్కడికి మరి సైట్ ఒక 300 వచ్చాయి అక్కడ హాల్ అయిపోతుంది అక్కడ ఇబ్బంది ఏం కాదు లైట్లు కరెంట్ అన్ని వచ్చేస్తా అక్కడ ఇబ్బంది ఏం కాదు వేసాం ఇంకో 10 రోజుల్లో మళ్ళీ ఇంకో అమ్మఒడి వస్తుంది 20 23 దాకా 21 ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ ఎప్పుడో జరిగిందమ్మా ఎప్పుడు ఇస్తారా చూడదు కదా జగన్ గారు మీరు ఆడకుండానే ఇలా స్థలం చూడు రైతు భరోసా సంతోషన్నా ఇవన్నీ ఎవరైనా చేశారు సార్ రైతు భరోసా 40,000 వచ్చింది కాపు నేస్తాం 30,000 90,000 దాకా పోస్ట్ వచ్చింది రైతులకి బాగుందా అన్ని మీకు ఆ పంట పంట పంటలకి వరి పంట కూడా పైప్ లో ఇచ్చాను మొత్తం ఎక్కడి నుంచి అక్కడ నుంచి నాగూరు బ్యాక్గ్రౌండ్ పెట్టి వస్తుంది రైతు భరోసా వస్తుంది అవుతుంది కదా అన్ని వస్తాయి జగన్మోహన్ గారు 3 సంవత్సరాలు అన్ని సంక్షేమ పథకాలు ఇతర మాట పక్కన చేశారు మరి మనం ఎప్పుడు జగన్ గారు మర్చిపోకూడదు ఏదమ్మా ఇది 2,50,000
మరి ఎప్పుడు చెప్పాలమ్మ, నాకు ఎప్పుడు చెప్పలేదు పేరు, నాకు చెప్పు ధర్మాలు చెప్పా. అలా కాదు బాబు, అడ్మిన్ ఒకసారి వెళ్ళరా, వెల్ఫేర్ వెల్ఫేర్ అయ్యకి అమ్మాయికి సర్టిఫికెట్ ఉంటా మన మాస్టర్ పేరు మాస్టర్ చూడు సదరం వచ్చింది ఆధార్ చేంజ్ చేసుకుని ఈ కేవైసీ చేసుకుంటే ఆటోమేటిక్ మా ఇప్పుడు సదరం సర్టిఫికెట్ వచ్చింది, సదరం సర్టిఫికెట్ పేరు మారుస్తుంది, ఆధార్ కి దాని డిఫరెన్స్ వచ్చింది, ఆ సర్టిఫికెట్ మారితే మనకి మన పెన్షన్ పెట్టుకోవచ్చు. ఇబ్బంది పెడతారు దాని గురించి ప్రస్తుతానికి కదా, ఫర్దర్ గా ఎట్లా చేయాలనే చూడు. సదరానికి దానికి సంబంధం లేదు, ఆధార్ కార్డ్ ఎలా ఉంటే అలా వచ్చేది. ఆధార్ కార్డు మార్చుకొచ్చాము చూడండి, ఆధార్ చేంజ్ చేసుకోవాలి. వాలంటీర్ పై ఎక్కబారా ఎక్కుతురా పైకి ఎక్కండి. ఇక కొంత ఐదు ఆఖరి ప్లాస్టింగ్ ఎంత తీసాక డబ్బు వస్తుంది మొత్తం. ఎవరు గంటకి చచ్చిపోతుంది మీరు ఎలా లైన్ పెడతారు డబ్బులు ఇస్తున్నారా? డబ్బులు ఇంటి తెచ్చి వాలంటీ ఇస్తున్నా. అదే జగన్ గారు ఇస్తున్నారు లేదో అదే అనుకుందనే చూసామని ఎంపీ గారిని పంపించారు ఇక్కడికి. ఎంపీ గారు సూతాకు వచ్చారు డబ్బులు అంతనే లేదని, అంతనే కదా ఎప్పుడన్నా ఇలా ఇచ్చారా? ఎప్పుడైనా ఈ టైపులు తెచ్చి ఇంటి తెచ్చి ఇచ్చేవారా? ఎప్పుడన్నా ఎప్పుడు ఇప్పుడు ఇవ్వరా? ఇప్పుడు ఇస్తున్నారు జగన్ గారు, జగన్ గారు పంపారా? ఎంపీ గారు సూతాకు వచ్చారు. వద్దురా కూర్చోగల కింద మాడుతున్నాం పై చేరుకుంటాం కింద మాడుతున్నాం ఎంత నిలుస్తుంది కదా.
మరి నువ్వు నువ్వు పెట్టుకోలేదా ఇల్లు ఏమేమి వస్తున్నాయి ఐదు పదివేలు ఇస్త్రీ పెట్టుకోవడం రజకులకేమో ఇస్త్రీ పెట్టు పదివేలు పదివేలు ఉండాలి రజకు ఈ మా టైలర్ అందరికి ఇచ్చారు అందరు మాటలు చెప్తారు మళ్ళీ చేద్దామమ్మా అది కాదు అమ్మా ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది పథకాలన్నీ జగన్ గారి తండ్రి సొంతం వచ్చారు ఎందుకని పెట్టారు మీ అయిపోయాక ఏం చేస్తారు వాళ్ళు వెళ్తా రాసుకుని దయ్యం లేదు కరెంట్ లేదు రోడ్లు లేదు రాసుకుని వెళ్తాం తర్వాత మొదలెడతాం 3 సంవత్సరాలు సంతం కరుణ ఉంది కదా చూసా కదా మీరు మా ఊరు మన ఊరు ఆయిల్ బొంక ఎత్తి కట్టారు మరి చెన్నగూడి ఆయిల్ బొంక ఎత్తి కట్టుకున్నారు కట్టలేదు మరి దాని అడే అరిగేళ్ళ నుంచి కూడా చెప్పడం ఉన్నాడా వెనక్కి వెళ్ళిపో దగ్గరికి వెళ్ళిపోండి దగ్గరికి వెళ్ళి ఒకసారి వస్తాం ఇక్కడ జవాబులు వస్తున్నాం సార్ ఎంపీ గారు ఉన్నారు వాయిస్ తీసుకుంది ఇక్కడ వాయిస్ మన బాగుండాలి సార్ ఎక్కడికి వెళ్ళిపో బేరు చేసి
కొంతమంది సైడ్ రండి, కొంతమంది రానమ్మా, ఎవరు వచ్చారు? కొంతమంది అదే నడుగు అడగను. శ్రీహరి వచ్చారు చూడండి, శ్రీహరి చేశారండి ఫోన్ చేశారు, మళ్ళీ అంటుండు బాబు ఎంకసరా శ్రీహరి వచ్చాడు, శ్రీహరి బయట
శేఖర ఎంపీ గారు బాబు బలవంతుడు సున్నాం గారు రండి రండి అనే ప్రొడక్షన్ కరోనా గడప గడపకి మన ప్రభుత్వం గోపాల్పురం నియోజకవర్గంలో యాదవోలు గ్రామంలో నల్లారు వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు నేను కలిపి ప్రతి ఇంటింటికి కూడా వెళ్తున్నాము. ప్రతి ఇంటి దగ్గరికి కూడా నిజంగా ఇవాళ చాలా గర్వకారణంగా మేము వెళ్ళగలుగుతున్నాం. అంటే ఏదో ఒక ఊరు ఉందంటే ఒక 10 మందికో 20 మందికో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పరిస్థితులు గత తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఇవాళ వాళ్ళు అడిగినా అడగకపోయినా, ప్రజలు అడిగినా అడగకపోయినా ప్రతి ఇంటింటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందియాలి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారు. ప్రతి ఇంటింటికి కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అందిస్తూనే ఉన్నాము. మరి ఇవాళ చూసినట్టయితే ఏ ఇంటికి కూడా 100,000 రూపాయలు తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు 3 సంవత్సరాలు ఇస్తున్నాం. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పటిదాకా మన రాష్ట్రమే కాదు దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. మరి ముఖ్యమంత్రి గారు సాచ్యురేషన్ పద్ధతిలో మరి అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా మరింత ప్రగతి పదంలో నడపాలి. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఆడపడుచుని కూడా లక్షాధికారి చేస్తానని ఆయన ఏ రోజైతే చెప్పుకున్నారో దాన్ని ఆచరణ సాధ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా సాధ్యం అవుతున్నాయని అంటే దీనికి చాలా పెద్ద విశాలమైన హృదయం ఉండాలి. మరి అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ప్రతి పేదవాడిని ఆదుకుంటున్నారు. మరి సుమారుగా 30 లక్షల పైచలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నాము. మరి రాబోయే రోజులు ఇవన్నీ కూడా కట్టించి అందించే కార్యక్రమం కూడా త్వరలో చేస్తామని మరి తెలియపరుస్తూ గడప గడపకి మన ప్రభుత్వం గడప గడపకి వైఎస్ఆర్ని ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారని ఇది ఒక చిన్న నిదర్శనం. జై జగన్! జై జగన్! జై తలారి! జై తలారి! జై భారత్! జై భారత్! జై మార్కని! అలాగే